ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహాసంప్రోక్షణ క్రతువుకు బంగారు కూర్చ సిద్ధం. వైదిక క్రతువులలో బంగారు దర్భకూర్చల వినియోగం. తిరుమలలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ. వసంత మండపంలో ఆగమోక్తంగా పుట్టమను సేకరణ. పుష్పశోభితంగా శ్రీవారి ఆలయం. మహాసంప్రోక్షణ వేళ కనువిందైన అలంకరణ. హనుమంత వాహనంపై కోదండరాముడి విహారం. సహస్ర కలశాభిషేకంలో పరంధాముడి అనుగ్రహం. తిరుమల శ్రీవారి మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారు కూర్చను సిద్ధం చేశారు. 300 గ్రాముల బంగారంతో తయారు చేసిన ఈ కూర్చను ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలోకి తీసుకువెళ్లారు. సహజంగా వైదిక కార్యక్రమాలలో అర్చకులు దర్భలతో చేసిన కూర్చలను వినియోగిస్తారు. కూర్చలోకి మంత్రావాహన చేసి దానిని వైదిక కృతువులకు ఉపయోగిస్తారు. మహాసంప్రోక్షణకు సిద్ధం చేసిన బంగారు కూర్చను స్వామివారిని ఆవాహన చేసిన బంగారు కలశంతో పాటుగా ఈ బంగారు కూర్చను వినియోగిస్తారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం స్వామివారి మూలవల్లను ఆవాహన చేసిన కలశంతో పాటు బంగారు కూర్చ దర్భకూర్చలను ప్రతిష్ఠించనున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల శ్రీవారి ఆలయంలోను, అదేవిధంగా వాటి యొక్క ఉప ఆలయాలలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించి అంకురార్పణ గావించి ఈరోజు ఉదయము 6 గంటల నుంచి కూడా యాగశాలలో వారి యొక్క ప్రిపరేటరీ సన్నద్ధానికి కావడానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు యాగశాలలోను, అదేవిధంగా చతుర్వేద పారాయణానికి సంబంధించి ప్రబంధ పారాయణానికి గాన పారాయణానికి సంబంధించి కూడా పండితులందరూ కూడా ఆసీనులై పారాయణం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో కళాకర్షణగా పిలువబడే బాలాలయ కార్యక్రమం మూలవర్లకు, అదేవిధంగా ఇతర ఉప ఆలయాలన్నిటికీ కూడా నిర్వహించి 9 గంటల సమయంలో అక్కడ నుంచి స్వామివారిని అంటే మూలవర్లను ఆవాహన చేసుకొని ఆ కలశంలో బింబం ద్వారా కుంభంలోకి కలశంలో ఆవాహన చేసుకొని ఆ కలశాన్ని ఇక్కడ ఆలయం లోపలే ప్రదక్షిణగా తీసుకుని వెళ్ళి యాగశాలకు చేర్చిన తరిమల యాగశాల గర్భాలయంగా రూపాంతరం చెందుతుంది. అన్ని నియమాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆ యాగశాలలోకి ఇతర ఉప ఆలయాలను అక్కడ ఆవాహన చేసినటువంటి కలశాలను కూడా తీసుకొని వచ్చి అక్కడ ఉంచడం జరుగుతుంది. ఆ తదుపరి రాత్రి 10 నుంచి 12 గంటలకు కూడా తదుపరి మళ్ళా మన యాగశాలలో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ యొక్క స్వామివారిని మూలవర్లను ఆవాహన చేసినటువంటి కలశానికి తోడుగా ఒక దర్భ కూర్చను, అదేవిధంగా బంగారుతో చేసిన కూర్చను వాడడం అనవాయితీ. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ కూర్చను 300 గ్రాముల బంగారాన్ని వినియోగించి ఈ యొక్క కూర్చను తయారు చేయడం జరిగింది. ఈరోజు రాత్రికి స్వామివారిని ఆవాహనం చేసిన కలశంతో పాటుగా వీటిని యాగశాలలో ఉపయోగించడం జరుగుతుంది. భవిష్యత్తు కార్యక్రమాలలో కూడా ఎప్పుడైనా కూడా ఈ అవసరం పడినప్పుడంతా ఈ బంగారు కూర్చును వినియోగించడం జరుగుతుంది. ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఉత్సవాలలో భక్తుల యొక్క సహకారం కూడా మరువలేనిది. ఎక్కడ కూడా వారి యొక్క రాక, వారు గుడిలో దర్శనం చేసుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయే 5 రోజులు కూడా భక్తుల సహకారాన్ని కోరుకుంటూ ఇంత వైభవంగా నిర్వహించేటటువంటి ఈ యొక్క అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ విశేష మహోత్సవము విజయవంతంగా స్వామివారికి నిర్వహింపబడి తద్వారా స్వామివారి కరుణా కటాక్షాలు ఆశీస్సులు వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులందరికీ కూడా కలిగేటట్లు అందరూ కూడా సహకరించాలని, అందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. 12 ఏళ్లకోసారి జరిగే మహాద్భుత ఘట్టానికి నాంది జరిగింది. అట్టహాసాలు లేకుండా సాగే అద్భుత ఘట్టానికి అంకురార్పణ జరిగింది. అంతరాలయంలో కేవలం భగవన్నామ స్మరణలతో 5 రోజుల పాటు ఆగమోక్తంగా వేద ఘోషతో సాగే మహాద్భుత క్రతువుకు తిరుమలలో శనివారం సాయంత్రం అంకురార్పణ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల శ్రీవారి శక్తిని ద్విగుణీకృతం చేయడానికి
లోక సంక్షేమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే ఆగమోక్త కార్యక్రమమైన మహాసంప్రోక్షణకు శనివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారి ఊరేగింపు మనోహరంగా జరిపారు. సర్వాలంకార భూషితులైన విశ్వక్సేనుల వారిని తిరుచ్చిపై కొలువుదీర్చి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకుని వసంత మండపానికి చేరుకున్నారు. అక్కడ మేదిని పూజ చేసి పుట్టమన్ను సేకరించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని యాగశాలలోని పాలికల్లో నవధాన్యాలు పోసి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం మహాసంప్రోక్షణ శోభతో కనువిందు చేస్తోంది. పుష్కర కాలానికోసారి జరిగే మహాక్రతువును ఆగమోక్తంగా నిర్వహించడంతో పాటు శోభాయమానంగా ఉండేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అంతరాలయంలో జరిగే పండుగను బయట కూడా తెలిసేలా చక్కని పుష్పాలంకరణ చేసింది. ఆలయంలోని ధ్వజస్తంభ మండపాన్ని పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. పూలదండలను పందిరిగా చేశారు. ధ్వజ మండపంలోని రాతి స్తంభాల నుంచి పూలు పూచాయా అన్నట్లుగా స్తంభాలకు పూలను అమర్చిన తీరు ఆకట్టుకుంది. ఆలయమంతా పుష్పశోభితంగా కనువిందు చేస్తుండగా మహాద్వారం బయట ఉన్న కటకటాలకు పూలదండలను అమర్చిన తీరు ఆకర్షణీయంగా ఉంది. అలాగే మహాసంప్రోక్షణ పేరుతో స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అంతరాలయంలో జరిగే మహాసంప్రోక్షణకు ఎటువంటి అంతరాయం కలగకుండా భక్తులు కూడా క్రమశిక్షణతో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వస్తుండటంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో నిర్వహించే మహాసంప్రోక్షణలో భాగంగా యాగశాల కార్యక్రమాలకు సర్వం సిద్ధమైంది. యాగశాలలో వైదిక క్రతువుల నిర్వహణకు వీలుగా మొత్తం 28 హోమగుండాలు ఏర్పాటు చేశారు. అలాగే 18 వేదికలు సిద్ధం చేశారు. తిరుమల శ్రీవారి మహాసంప్రోక్షణకు యాగశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. 12 ఏళ్లకోసారి నిర్వహించే పండుగ కాబట్టి ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేసింది. అయితే ఈ కార్యక్రమం మొత్తం అంతరాలయంలోనే జరుగుతుంది కాబట్టి బయటకు ఎటువంటి అట్టహాసాలు కనిపించవు. ముఖ్యంగా కార్యక్రమం అంతా యాగశాలలోని వైదిక క్రతువులతో ముడిపడి ఉంటుంది. అందుకే హోమాలే ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణకు ఉద్దేశించిన యాగశాలలో మొత్తం 28 హోమగుండాలు ఏర్పాటు చేశారు. యాగశాలలో శ్రీవారి మూలవర్లకు 5 హోమగుండాలు, ద్వారపాలకులకు 1, విమాన వెంకటేశ్వర స్వామివారికి 1, శ్రీ గరుడాళ్వార్కు ఆలయ గోపురానికి కలిపి 2, శ్రీ వరదరాజస్వామివారికి ఆలయ గోపురానికి కలిపి 2, అన్నప్రసాద పోటు తయారుకు 1, పడిపోటు తయారుకు 1, శ్రీ విశ్వక్సేనుల వారికి 1, భాష్యకారులకు 1,
శ్రీ యోగ నరసింహస్వామి వారికి ఆలయ గోపురానికి కలిపి రెండు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి ఒకటి, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి ఆలయ గోపురానికి కలిపి రెండు, ఇతర వాస్తు హోమగుండాలతో మొత్తం 28 హోమగుండాలను ఏర్పాటు చేశారు. ఆగస్టు 12వ తేదీన ఉదయం ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తు హోమం, రక్షాబంధనం చేస్తారు. రాత్రి 9 గంటలకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంతో పాటు అన్ని ఉపాలయాల్లోనూ దేవతామూర్తుల శక్తిని కుంభంలోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు దేవతలందరినీ, ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేస్తారు. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువు తీర్చుతారు. యాగశాలలో ప్రతిరోజు నిత్య కైంకర్యాలతో పాటు ఉదయం 6 గంటల నుంచి హోమాలు నిర్వహిస్తారు. తిరుపతి శ్రీ కోదండరాముడు హనుమంత వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించిన హనుమంత వాహన సేవలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్నారు. తిరుపతిలో ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా అలరారుతున్న శ్రీ కోదండరామాలయం శనివారం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ప్రతినెల అమావాస్య నాడు సహస్ర కలశాభిషేకంతో పాటు స్వామివారికి హనుమంత వాహన సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు శనివారం ఉదయం ఆలయంలోని మహామండపంలో సహస్ర కలశాలను ప్రతిష్ఠించి 3 స్నానపీఠాలను ఏర్పాటు చేశారు. ఒక పీఠంపై కౌతుకమూర్తిని, మరో పీఠంపై సీతారామ లక్ష్మణులను, ఇంకో పీఠంపై విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులందరికీ పంచామృతాలు, సుగంధభరిత పరిమళ ద్రవ్యాలతో వేదమంత్రాల నడుమ అభిషేకాన్ని నిర్వహించారు. కలశ జలాలతో సహస్రధార కార్యక్రమాన్ని నేత్రపర్వంగా జరిపారు. ఇక సాయంత్రం స్వామివారి హనుమంత వాహన సేవ కనుల పండుగగా జరిగింది. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరాముణ్ణి చక్కగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామ స్వామివారిని తిరుపతి పురవీధుల్లో ఊరేగించారు. దాసభక్తికి ప్రతీక అయిన హనుమంతుణ్ణి వాహనంగా చేసుకుని ఊరేగిన స్వామివారిని భక్తులు దర్శించుకుని పులకించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరువాడిపురం ఉత్సవాలతో శోభిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గోదాదేవి జన్మ నక్షత్రం పుబ్బను పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆలయంలో అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో ఏకాంతంగా స్థపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత సుందరంగా అలంకరించిన అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని గంగుండ్ర మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి అర్చకులు సకల శోభితంగా అలంకరించారు. ఆపై తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఆలయంలో 7 శనివారాల వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత మహిళలు శనివారం వ్రత పూజలను భక్తి శ్రద్ధలతో జరిపారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు స్వామి అమ్మవారులను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని స్వామివార్లకు పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అలాగే చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి అభిషేకాలు జరిపి కుంకుమార్చన నిర్వహించారు. ఇక రైతు నగరంలోని రామాలయంలో సహస్ర ఘటాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ సీతాలక్ష్మణ సమేత రాములవారికి 101 కలశాలతో సహస్ర ఘటాభిషేకాన్ని జరిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా అమ్మవారిని అలంకరించి ఉత్సవ మండపంలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఊంజల సేవను కన్నుల పండుగగా జరిపారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అభిషేక సేవ ఘనంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలను వేడుకగా నిర్వహించారు. వేకువజామునే అమ్మవారి మూల విరాట్టుకు మంగళ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు జరిపారు. ఆ తర్వాత పరిమళభరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. మహబూబ్నగర్ శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే రామభంటుకి విశేష అభిషేకాలు జరిపి ఆకు పూజ నిర్వహించారు. భక్తులు ఆంజనేయుణ్ణి దర్శించుకుని నైవేద్యాలను సమర్పించారు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ఉపాలయంగా భాస్తిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ వర్ణమయ పుష్పాలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతిలో జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా జరిగింది. ఇక్కడ ప్రతి ఏటా ఈ రథయాత్ర నిర్వహించడం ఆనవాయితీ. శనివారం సాయంత్రం రథంపై సుభద్ర, బలరామ సమేత శ్రీ జగన్నాథుని కొలువు తీర్చి శ్రీరామ మందిరం నుండి మంగళం క్వార్టర్స్ వరకు హరే కృష్ణ హరే రామ సంకీర్తనల నడుమ శోభాయాత్ర సాగింది. చిన్నపిల్లల శ్రీకృష్ణుడి వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భాగ్యనగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. భక్తులు ఆలయాలకు తరలివచ్చి పూజలలో పాల్గొని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. మారేడ్పల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. పరమశివునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అర్చక స్వాములు నమక చమకాలు పఠిస్తూ పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని శైవాగమోక్తంగా జరిపారు. అలాగే చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఉత్సవ వేదికపై సర్వాలంకార భూషితులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చి అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును జరిపారు. అలాగే నాగులగుంట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో శోభిల్లింది. ఆషాఢమాసం ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాతకాలంలో మూలవర్లకు అభిషేకాలు జరిపారు.
నాలాబజార్లో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వేద పారాయణం జరిగింది. లోక కళ్యాణార్థం చతుర్వేదాన్ని పారాయణం చేశారు. మారేడ్పల్లి కంచికామకోటి పాలిత శ్రీ సర్వేశ్వరాలయంలో అమావాస్యను పురస్కరించుకుని సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసి పూజలు జరిపారు. తరువాత భక్తులు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. చిత్తూరు శ్రీ కరుమారియమ్మ దేవాలయంలో ఆషాఢ పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పాదాభిషేకాన్ని జరిపారు. తొలుత కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి కలశాలలోని పాలతో వినాయక స్వామి శ్రీ కరుమారి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అలాగే మహిమాన్విత శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష అలంకారాలతో రాహుకేతు పూజలను జరిపి హారతులు సమర్పించారు. చవటపల్లి శ్రీ కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. కరీంనగర్ జిల్లా దేవుళ్లపల్లి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయుని పంచామృతాలతో అభిషేకించి ఆకుపూజ జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లింది. వేకువజామునే స్వామివారికి అభిషేకాలు ఆకుపూజలు జరిపారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి రామబంటుని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఆషాఢమాసం చివరి రోజు కావడంతో ఆలయాలలో ప్రత్యేక పూజలతో పాటు అమ్మవార్లకు శాకంబరి అలంకారాలు నిర్వహించారు. ఆ విశేష సమాహారం మీకోసం. కడప జిల్లా జమ్మలమడుగులో వెలసిన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. వేకువజాముని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీపాలు వెలిగించారు. అలాగే కడప రామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ కాత్యాయని అమ్మవారు కూడా శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. ఆషాఢమాస పూజల్లో భాగంగా అమ్మవారిని 21 రకాల కూరగాయలతో అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని లలితా సహస్రనామాలను పారాయణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ దుర్గాదేవి శాకంబరిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని పలు రకాల కూరగాయలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలను సమర్పించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయంలో ఆషాఢమాసం చివరి శనివారాన్ని పురస్కరించుకుని అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. శాకంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని నైవేద్యాలను సమర్పించారు. అనంతపురం కొత్త ఊరులో కొలువైన శ్రీ వాసవిమాత అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరిగాయి. చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరి దేవిగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని శ్రీ లలితా సహస్రనామాలను పారాయణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అలివేలు మంగమ్మ శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారిని పలు రకాల కూరగాయలు ఆకుకూరలతో శాకంబరిగా అలంకరించారు. ఇలా శాకంబరిగా అమ్మవారిని అలంకరిస్తే వ్యవసాయాభివృద్ధి జరుగుతుందని ఇక్కడ వారి నమ్మకం. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై తిరుచికి చెందిన డాక్టర్ బి శివకుమార్ బృందం మృదు మధురంగా పలకించిన వీణానాదం శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
Now